మాస్టర్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు తేజ? ఎలా ఉన్నావు? బాగున్నాను మాస్టర్. చాలా సంవత్సరాలు అయిందా? సంవత్సరాలు టూ ఇయర్స్ అయింది. కరోనా ముందు? కరోనా ముందు. కరోనా తర్వాత కూడా కలిసాం. కరోనా తర్వాత కూడా కలిసాం. ఎలా ఉన్నారు? నేను బాగాలేకపోయినా బాగుంటా. ఫస్ట్ డే లెక్క ఇదే ఉంటుంది. ఇప్పుడు బాగలేకపోయినా బాగున్నాడే గొప్పడు. అవునవునవును. బాగున్నప్పుడు బాగున్నాను అనుకోవడం, బాగాలేనప్పుడు బాగలేదు అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. బాగున్నప్పుడు బాగున్నాను, బాగాలేనప్పుడు బాగాలేదు, నాకు ఒక 200 కోట్లు ఇస్తావంటే నువ్వు ఇవ్వగలుగుతావు? అందువల్ల నేను బాగాలేకపోయినా బాగున్నాను, నాకు నీ 200 కోట్లు వద్దు, నా ధైర్యమే నాకు 200 కోట్లు అన్న ఫీలింగ్లో ఉంటా. అవును. ఇంతకుముందు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు రాత్రి అయితే ముందు పగలైతే మజ్జిగ ఉంటుంది మీ చేతిలో ఏంటి అని అడిగాను దాని గురించి. అవును. అప్పుడేమో కాషాయం వేసుకున్నారు, ఎరుపు రంగు బట్టలు వేసుకుని కూర్చొని. కాషాయం కాదు అది, అది కాషాయం కాదు. మరి ఏంటది కలరా? కాషాయమే కదా మాస్టర్. అది కమ్యూనిజం సంబంధించింది. ఏంటది కమ్యూనిజం సంబంధించిన కలర్? ఎస్ అది రెడ్ రెడ్ కలర్ ఎరుపు గుర్తు. కాషాయం నేను చెప్పలే, మీరు క్రియేట్ చేసుకున్నారు అంతే. అది మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకుంటున్నారు, నా ఇష్టం వచ్చినట్టు నేనున్నా. అది మజ్జిగ లేదా కాషాయం ఎరుపు రంగు వస్త్రమో లేదు? లే ఉంది, ఎక్కడ వేయాలో అక్కడ వేస్తాం. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వెళ్ళినప్పుడు వేస్తాను. సో మజ్జిగ అనేది ఎవ్రీడే తాగుతూనే ఉంటాం. అంటే ఇప్పుడు లేదు కదా, మామూలుగా అడుగుతున్నాను. మీరు వచ్చే ముందు మజ్జిగ తాగేసి ఉన్నా రాత్రి ముందేసి పొద్దున మజ్జిగ. పెద్ద ఆయన వచ్చాడు, ఇద్దరం కలిసి సరదాగా గెట్ టుగెదర్ కూర్చున్నాం. ఆయన యొక్క బాధలను వ్యక్తపరుస్తాడు. మా అన్నయ్య లాంటి వారు కాకపోతే నా స్టూడెంట్, వయసులో పెద్దవారు. ఆయన మీ స్టూడెంట్? నా స్టూడెంట్. సో మంది తీసుకున్నాం, భోజనం చేయి పెద్ద ఆయన, పడుకో అన్నాను. పడుకున్నాడు. సో పొద్దున్న లేచి మళ్ళా టీ ఇచ్చాం, టిఫిన్ పెట్టాం. ఈరోజు మామయ్య గారు వచ్చేంతవరకు సాయంత్రం ఉండి సాయంత్రం వాళ్ళ కొడుకు ఇంటికి వెళ్తాడు. ఆయనది కర్నూలు. సో నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. అలానే చెప్పి కాషాయ డ్రెస్సులు వేసుకోవడం ఇవి కాదు, అది కాషాయే కాదు. సో మజ్జిగ అయితే పొద్దున్న తాగుతాను, మందు అయితే తాగుతాను. మొన్న కూతురమ్మ ఆపమంటే ఆపాను. సో 6 నెలలు అనుకున్నాను, 3.5 నెలల వరకు ఆపాను. మళ్ళీ నాకు ఎన్నో నా పర్సనల్ ఆపాను. 3.5 నెలలు ఆపాను. ఆవిడ చెప్పారని బాబాయ్ ఒక 3 రోజులు ఆపడింది, 3 నెలలు ఆపుతానన్న. సరే 3 నెలలు కాపితే 6 నెలలు అన్నా, 3.5 నెలలు. మీ హామీలను కొంచెం పెద్దగా ఉంటాయి కదా. ఇది ఎంత అడిగితే ఎంత ఇస్తారు మీరు? ఇప్పుడు మందు తాగిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు. అవును. సో తాగితే చెడ్డోళ్ళు అయిపోతారు. తాగితే చెడ్డోళ్ళు మరి అయ్యేటప్పుడు ఎందుకు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది? తాగినప్పుడు చెడ్డోళ్ళు అవుతున్నారు. పిచ్చోళ్ళు అయిపోతారని. ఎందుకు పిచ్చోళ్ళు అవుతారు? తాగు ముందు లేక. మరి పిచ్చోళ్ళు అయితే పిచ్చోళ్ళు ఎందుకు చేస్తున్నారు? నేను అదే అంటున్నా. నేను అని ముందు లేకపోతే పిచ్చోళ్ళు అయిపోవాలి చాలా మంది ఉన్నారని. అది కాదు, అందరూ కాదు, కొంతమంది. లాజిక్ అది కాదు. ఇప్పుడు మందు ఎత్తేస్తే ప్రభుత్వం ఉండదు. మీరు మందు తాగకుండా ఉండగలరా? అరే మందు ఎత్తేస్తే మందు లేకుండా ఉంటా. అసలు మీరు మందు తాగకుండా ఉండగలరా? అరే మందు ఎత్తేస్తే మందు ఎక్కడ దొరకనప్పుడు ఏం చేయాలి? అప్పుడు సారాయి పడతారు, అప్పుడు కళ్ళు పడతారు, బ్యాటరీ కళ్ళు పడతారు. చెప్పేది నువ్వు. కృత్రిమంగా తయారు చేస్తారు మళ్ళీ అక్కడికి. మందు ఎత్తేస్తే మందు దొరకనప్పుడు ఎవడు దాని గురించి ఎతికినా దొరకనప్పుడు ఏం చేస్తారు? కరోనా టైంలో ఏం చేశారు అందరూ? బ్లాక్లో కొనుక్కున్నారు. బ్లాక్లో ఎక్కడ దొరికైందే? దొరికింది మాస్టర్. అది 100లో 1% దొరికిండొచ్చు, 99% బ్లాక్లో దొరికేదానికి అసలు ఎవడు కరోనా టైంలో ఎవడు బయట వచ్చాడు? సో అది సమస్య అది కాదు. మందు అనేది ఒక 3 నెలలు ఆపేస్తే దాన్ని మర్చిపోవడానికే ప్రయత్నాలు చేస్తారు. సో మందు దొరుకుతుంది కనుక 3 నెలలు ఆపినా మళ్ళీ ఏదైనా ఉంటే గెట్ టుగెదర్ కూర్చున్నప్పుడు తాగాలనిపిస్తుంది. అవును. అందువల్ల దాని గురించి ప్రభుత్వాన్ని అడుగు. నువ్వు మద్యపానం హానికరం. అవును. రాస్తా. ధూమపానం హానికరం. అవును. హానికరం అన్నోడు ఎందుకు అమ్మాడు? రాకేష్ మాస్టర్ హానికరం. రాకేష్ మాస్టర్ ఎక్కడ హానికరం లేదు, ఎవరికి హానికరం లేదు. అంటే అలా కదా మామూలుగా. హానికరం ఎక్కడుంది? రాకేష్ మాస్టర్ హానికరం లేదే. నేను 10 మందికి అన్నం పెడుతున్నాను, బియ్యం ఇస్తున్నాను. ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి నా డబ్బులు ఇచ్చేసి మళ్ళీ వీడియో తీసి వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ గూగుల్ నెంబరు, వాళ్ళ ఫోన్పే నెంబరు, వాళ్ళ బ్యాంక్ అకౌంటు అన్నీ ఇచ్చి వాళ్ళని వాళ్ళని కలిపి వాళ్ళకి ఏదైనా డబ్బులు పంపండి అంటే మనం 50,000 పంపించారు వరంగల్ అతను అమెరికాలో ఉంటే.
మరి ఇవన్నీ ఆ రాకేష్ మాస్టర్ ఎట్లా హానికరం అవుతారు? నువ్వు హానికరం, నేను నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వవు. నువ్వు ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ తీసుకొని నువ్వు హ్యాపీగా దీన్ని టెలికాస్ట్ చేసుకుంటావు, దానివల్ల డబ్బులు వస్తే నీవు నీ స్టాఫ్కి ఇచ్చుకుంటావు, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటావు. నేను అలా కాదు, నా కడుపులో ఇంత కావాలంటే ఇంత తింటాను, ఇంత పది మందికి పెడతాను. అందువల్ల నా వల్ల ఏం హానికరం లేదు. ఒకవేళ మందు తాగుతాడు రాకేష్ మాస్టర్ అంటే నా శరీరం నా ఇష్టం. అవును, లివర్ దొబ్బితే నాకు దొబ్బుతుంది, నీకు దొబ్బదు, చూసేవాడికి దొబ్బదు. మీ వల్ల బతుకుతున్న చాలామందికి మరి ఇబ్బంది పడతారు కదా. అంటే మీ ద్వారా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నేను పుట్టింది అందరికీ సేవ చేయడానికే కాదు, నాకంటూ సంతోషం కూడా ఉన్నాయి కదా, అది చేసుకుంటూ సేవ చేయడంలో తప్పలేదు కదా. అట్లా ఇంక లెక్కేస్తే ఇక అన్నం తినకుండా పది మందికి పెడతానే ఉండాలంటే నేను చచ్చిపోయి ఉంటాను. సో అట్లా ఇది విషయం అక్కడ కాదు. నేను పుట్టింది సమాజంలో, నా తల్లిదండ్రులకు పుట్టాను, నా తల్లిదండ్రుల ద్వారా నేను సమాజంలో ఎలా ఉందో అని తెలుసుకుంటా వచ్చాను. ఆ యొక్క చెడు మంచిని చూశాను, మందు తాగడం చెడే నాకు తెలుసు, మా అమ్మకు కూడా చెప్పాను. సో అది తాగిపోతే నేను చచ్చిపోతానని కాదు, అది తాగితే నాకు అదొక ఆనందం. ఎస్, మరి కేసీఆర్ తాగలేదా? అదొక ఫీల్ వస్తుందా? సీఎం తాగాడా లేదా? కేసీఆర్ ఎప్పుడు చూడలే మాస్టర్. మరి ఆయనే నేను తాగుతానరా బాయ్ అన్నాడు. ఆయన చెప్తున్నారు ఇప్పుడు నువ్వు అన్నీ ఇప్పుడు కేసీఆర్ తాగుతాడా తాగడా? అదే నేను చూడలేదు మాస్టర్, ఆయన చెప్పారు అంతే. నిన్ను గుణపం పెట్టి లేపేస్తారు కనుక నువ్వు భయపడుతున్నావు. నేను భయ చూడలే అన్నా నిజంగానే. కేసీఆర్ ఒప్పుకున్నారు, అవునరా తాగుతానరా బాయ్ అన్నాడు. అవునా? ఓకే అవునా. అరే నీ జఫా నోట్లో గెంజిగడ్డ పెట్ట అమ్మా, మొదలెట్టాడు ఆయన గరిడి గొమ్మ గట్ట. అది కాదు, కేసీఆర్ అన్న తాగుతాడని తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు. అరే తాగితే తప్పేంటంటున్నా? అవును, తప్పే లేదు. ఆయన ఎవరు అంతకుముందు అద్వానే ఎవరు, ఆయన రెండు పెగ్గులు వేసేవాడంట. నైట్ డేలోనా? అరే నైట్ అవ్వచ్చు, డే అవ్వచ్చు, మొత్తానికి రెండు పెగ్గులు వేసేవారు. నీకు ఇప్పుడు నైట్ తాగినోడే మంచివాడు దేవుడా? కాదు కాదు, డే టైం కూడా ఇప్పుడు ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాం, మందిస్తారు డే టైం కూడా. మహాబండి నేను డే టైం తాగనండి, నైట్ చీకటి పడినప్పుడు ఇవ్వండి అంటారా? ఫ్లైట్ డొమెస్టిక్ మాట్లాడతావు? అది కాదు కాదు, డొమెస్టిక్ ఎయిర్లైన్స్. వైన్ ఎవరు? నేను ఫారెన్ వెళ్ళినప్పుడు తాగా. ఓకే, అమెరికా వెళ్ళినప్పుడు తాగా. ఇచ్చారా? నర కుడుస్తా ఇస్తారు. డబ్బులు కట్టట్లా? ఏంటేంటి నర కుడుస్తా ఇస్తారు. అవునా? ఇంకా నీకు అర్థమైంది అనుకుంటా. మొత్తం అయిపోయి ఉంటుంది మేము ముందు అడిగిన దానికి. అయిపోయేది ఏం లేదు, హీరో హీరో అయింది. మా బ్యాచ్ ఒకటి ఉన్నారు, మీకు వచ్చిన మందు మాకు ఇచ్చేయండి, మాకు వచ్చిన నాన్ వెజ్ మీకు సప్లై చేస్తాం. ఒప్పందమా? ఇక అక్కడ సరదాగా ఇప్పుడు ఫ్లైట్లో ఏమ మేఘాల్లో తూలిపోతా ఉంటే అది డే అండ్ నైటే చూడడం కదా, తాగుతాము. మందు మాకు చాలదు. ఇప్పుడు ఇలియానా హీరోయిన్ ఉంది, ఇలియానా వాళ్ళ అమ్మగారు ఉన్నారు, రామ్ ఉన్నాడు, ఇట్లా ఎవరెవరు మందు అలవాట్లేదో ఆ టైంలో. అప్పుడు అప్పుడు ఇప్పుడేమో నాకు తెలియదు. అప్పుడు గురువు అనే ఫస్ట్ హీరోయిన్ కదా మీకు. నాకు హీరోయిన్ కదా, నా స్టూడెంట్. మీ స్టూడెంట్ ఇలా అప్పుడు ఫస్ట్ కానీ కొరియోగ్రాఫర్ వాళ్ళు మీరేగా చేసింది? అవును, కొరియోగ్రాఫర్ నేనే చేసాను. అప్పుడు వాళ్ళకి ఈ పద్ధతులు పెట్టి వాళ్ళు మాకు ఇచ్చేస్తారు. వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ బిడ్డకు అలవాట్లేదు. మా బ్యాచ్ కెమెరామ్యాన్ మేమందరం ఉన్నాం. మాస్టర్ గారు మీరు అడిగితే ఏదంటే అడిగేదే ఉంది, వాళ్ళకి అలవాట్లేదు. పంపించండి ఇట్ట నాన్ వెజ్ ఏమి చికెన్ లెగ్ పీస్ ఇవి ఏవి ఉన్నాయంటే జ్యూసులు అవి వాళ్ళకి ఇచ్చేసి అట్లా డే టైం కూడా తాగాం. షూటింగ్లో తాగాల్సిన అవసరం లేదు, తాగం కూడా. కానీ మీరు అన్నీ అనుభవించారా? సకల కళ వల్ల కూడా మీరు అన్నీ అనుభవించారు? అన్నీ, అది లేదు అది లేదు ఇది లేదని ఏమీ లేకుండా మొత్తం లేదు శాంతం. అన్నీ అనిపించానంటే జీవితమే అనిపించాను. అన్నీ అంటే మీ యొక్క ఇప్పుడు మీడియా ఎలా ఉంటుందంటే మందు మగువ ఇవి రెండింటినీ ముడి పెడతారు. అవే హైలైట్ కదా, మరి మీడియానే కాదు మామూలుగా పర్సనల్ లైఫ్. అన్నీ అనిపించాడు, మందు తాగాడు, అమ్మాయితో అమ్మాయిలు పిచ్చి నాకు లేదు. నాకు అమ్మాయిలు పిచ్చి ఉంటే ఇంకెంతమందిని మార్చేవాడినాం.